అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జనసేన కార్యకర్తలు కోడూరు నుండి చిట్వెల్ వరకు నిరసన పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు ఇచ్చిన హామీలను మరిచిపోయారని ఆరోపించారు. ప్రజల దగ్గర ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఆ హామీలను మరిచిపోయారని హరిప్రసాద్ అన్నారు. వైసీపీ హామీలను గుర్తు చేసేందుకు నిరసనగా పాదయాత్ర చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి ఏఎంసీ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఏపీసీఎం పదవి చేపట్టినప్పటి నుండి విద్య, వైద్యం, వ్యవసాయంలో పెను మార్పులు తీసుకువచ్చి ఎన్నో పథకాలు తీసుకొచ్చారన్నారు. ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకే ఈ అర్బన్ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు దీటుగా అర్బన్ క్లినిక్ లో వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే మద్దిశెట్టి సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని కార్తీక మాసం అయ్యప్ప స్వామి దీక్ష స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పడిపూజకు వేలాదిగా అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. కోలాహలంగా ఆనందోత్సాహాలతో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో శివపార్వతుల వేషధారణలో కళాకారులు నృత్యం చేసి అలరించారు. పడిపూజను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీశైలం మండలం సుండిపెంటలో ప్రభుత్వ ఆసుపత్రిని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 80 పడకల గల ఆసుపత్రి కట్టి 2 సంవత్సరాలు గడుస్తుందన్నారు. కరోనా సమయంలో బయటకు వెళ్లాలంటే కష్టంగా ఉండటంతో ఎమ్మెల్యే చొరవతో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోనే కరోనా రోగులకు వైద్యం అందించారు. ఈ ఆసుపత్రి ప్రారంభించడం వలన తీవ్ర అనారోగ్యంతో బాధపడే రోగులు బయట ప్రాంతాలకు వెళ్లలేని వారికి ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు పెద్దకాపవరం గ్రామంలో జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆదేశాల మేరకు ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు ఆధ్వర్యంలో జనసేన గ్రామ నియామకాలు జరిగాయి. జనసేనలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేనలోకి భారీగా చేరారు. 50 మందికి పైగా జనసేనలోకి రావడం అభినందనీయమన్నారు. వైఎస్సార్ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. గడప గడప కార్యక్రమంలో టీడీపీ చెండాలతో ఆ ఊరంతా నిండిపోయింది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం పాములేరు పంచాయతీ కుట్రవాడ గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మికి విచిత్ర సంఘటన ఎదురైంది. ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి ఉంచారు. రంపచోడవరం వైఎస్సార్ ఎమ్మెల్యే జెండాలను చూసి స్థానిక నాయకుల మీద కాస్త చిరాకుకు గురైంది. బాపట్ల జిల్లా కడవకుదురులో అక్రమంగా లారీల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 లారీల్లో తరలిస్తున్న 600 బస్తాల బియ్యాన్ని రహస్య సమాచారంతో ఛేదించారు. బాపట్ల జిల్లా పౌరసరఫరాల అధికారి విలియమ్స్ చీరాల పౌరసరఫరాల శాఖ డీటీ ఓంకార్ల ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. మండలంలో వివిధ గ్రామాల నుండి సేకరించిన రేషన్ బియ్యాన్ని ఉప్పుగుండూరు రైస్ మిల్లుకు తరలిస్తుండగా కడవకుదురు వద్ద పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని చిన్నగంజాం పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం నిందితులపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. పదే పదే అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పీడీ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు ప్రారంభించారు. ఈ రైతు భరోసా కేంద్రాన్ని 21,80,000 నిధులతో నిర్మించారు. రైతులు దళారీల చేతిలో మోసపోకుండా ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ఈ రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు, వ్యవసాయ పనిముట్లకు రైతులను ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. రైతులకు ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే వాటిని సరిచేసేందుకు కూడా రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల వ్యవసాయ అధికారులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణలో అధికారుల విఫలం కనిపిస్తుందన్నారు. చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత సహాయ మంత్రి ఏ నారాయణస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి సమీక్ష నిర్వహించారు. పలు శాఖల అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కడప నగర పరిధిలో స్వచ్ఛ భారత టాయిలెట్లు నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ముద్రా లోన్లు, ఇతర కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ క్రిందే ఇచ్చే లోన్ల మంజూరులో బ్యాంకర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన 50,000 ఇళ్లలో కేవలం 6,600 మాత్రమే నిర్మాణానికి నోచుకున్నాయన్నారు. ఇంకా లబ్ధిదారులకు అవి ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. తన శాఖ పరిధిలోకి వచ్చే అన్ని విషయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సింహాద్రిపురం రోడ్డు వద్ద దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. కాకినాడ జిల్లాలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఆటో డ్రైవర్ తో సహా 9 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి దోపిడీకి పాల్పడ్డ బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిర్లంపూడి ఎస్ఐ ఇన్‌చార్జి సిఐ కిషోర్ బాబు ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు అభినందించారు. కాకినాడ జిల్లా తుని పట్టణం మార్కెట్ యార్డ్లో టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు తాండవ షుగర్ ఫ్యాక్టరీపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు ఎంపీపీ లగుడి శ్రీనివాస్. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం 160 మంది ఎన్ఎంఆర్లను పని లేకుండా వేయించుకుని ఫ్యాక్టరీని ధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 27 కోట్లతో రైతులను కార్మికులను ఆదుకున్నామన్నారు. భవిష్యత్తులో ఫ్యాక్టరీను పునర్నిర్మాణం చేస్తామన్నారు. టీడీపీ నాయకులు వాస్తవాలు మాట్లాడితే మీ విలువను మీరు కాపాడుకున్నట్టు అవుతుందని హెచ్చరించారు ఎంపీపీ లగుడి శ్రీనివాస్. గన్నవరం టీడీపీ పార్టీ జాతీయ రహదారిపై ప్రదర్శనగా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో పెంచిన ధరలపై అవగాహన ప్రజల్లో కలిగేలా ప్రదర్శన చేశారు. గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి బొచ్చుల అర్జునుడు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయన్నారు. రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామన్నారు. బొచ్చుల అర్జునుడు మళ్లీ గన్నవరంలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలనీలోని ఓబలమ్మ అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వృద్ధురాలి ఇంటి సమీపంలో ఓపెన్ డ్రింక్ చేస్తున్న యువకుడిని వృద్ధురాలు అడ్డగించింది. దీంతో కోపోద్రిక్తుడైన మందుబాబు వృద్ధురాలి మెడపై కత్తితో దాడి చేశాడు. స్వల్ప గాయాలైన బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ ప్రభాకర్ రెడ్డి సంఘటనా స్థలం చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల వైసీపీ నాయకులపై జనసేన సైనికులు విరుచుకుపడ్డారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుడిహరిరెడ్డి గంగపట్నం గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం జనసేన నాయకులకు ఏమాత్రం లేదన్నారు. జనసేన నుండి వైసీపీలో చేరారంటూ అబద్ద ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి అవాస్తవాలను ఎవరు నమ్మవద్దన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే తాము కొనసాగుతున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై కలం విప్పుతుంటే వైసీపీ నాయకులు కుటుంబ విషయాలలో తలదూర్చి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నెల్లూరు జిల్లా శాసనమండలి ఎన్నికల ఓటర్ నమోదులో అవకతవకలు జరగాయంటూ సీపీఎం నిరసనలు వెలువెత్తాయి. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నమోదు చేసిన ఓట్లను తిరస్కరించాలంటూ డిమాండ్ చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెగబడుతుందన్నారు. గడువు ముగిసినా రాత్రి సమయంలోనూ ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారన్నారు. ఆర్జేడీ వైసీపీ నేతలకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల ఓటర్ నమోదుపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలన్నారు. అధికార పార్టీ గెలుపొందేందుకు బోగస్ ఓట్లను సృష్టిస్తున్నారన్నారు. నెల్లూరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు లేదన్నారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేటాయించలేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. రైల్వే జోన్ ఇవ్వలేదు. విభజన చట్టంలో హామీల అమలు చేయని బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రధానమంత్రి పర్యటనను ప్రతి ఒక్కరూ నిరసించాలన్నారు. బీజేపీకి ఒత్తాసు పలుకుతున్న వైఎస్ఆర్ సిపి వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనలో ప్రధానమంత్రిని బహిరంగంగా డిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రధాన రహదారిలో నడి రోడ్డుపై నాగుపాము దర్శనమిచ్చింది. పెద్దారవీడు మండల బద్వీడు చోర్లపల్లి వద్ద ఓ నాగుపాము నడి రోడ్డుపై పడగ విప్పి నాట్యం చేసింది. దీంతో ఆ రహదారిలో వాహనాలన్నీ సుమారు అరగంట పాటు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ముందుకు వెళ్తే వాటిని వెంబడిస్తుండటంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరకు ఆ నాగుపాము వెళ్లిపోగా ట్రాఫిక్ క్లియర్ అయింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని వాసవి డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని కంభం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ శివనాయక్ ప్రారంభించారు. కళాశాల విద్యార్థులు 45 మంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు సూపరింటెండెంట్ శివనాయక్. ప్రాణాపాయ స్థితిలో రక్తం విలువ తెలుస్తుందన్నారు. అపోహలు వదిలి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కంభం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రక్త నిలువలు ఉంచడానికి అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆపద సమయంలో వినియోగించుకోవాలని అన్నారు. హెల్త్ ఆఫీసర్ ఖాన్ విద్యార్థులకు పండ్లు జ్యూస్ ప్యాకెట్లు అందించారు.
విశాఖ నగరంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న మడగల విజయ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసిన బైక్లతో పాటు ఏజెన్సీలో గంజాయి సప్లైదారులకి అమ్ముతున్న వారిని కాకీలు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 20 మోటార్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు కార్యక్రమానికి రాజులు జన సైనికులు శ్రీకారం చుట్టారు. మల్కిపురం మండలంలో జగనన్న ఇల్లు కాలనీలను పరిశీలించి అక్కడ జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను బయటపెట్టారు. కేటాయించిన ఇళ్ల స్థలాలు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, కొన్ని చోట్ల నివాస యోగ్యానికి కూడా పనికిరావని, శ్మశానాల పక్కన సైతం ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఇళ్ల స్థలాలు కేటాయించిన భూములు గోతులను చెరువులను తలపిస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగనన్న కాలనీల దుస్థితిని ప్రజానికానికి తెలియజేసేలా ఫోటోలు వీడియోల ద్వారా జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని చెప్పారు. జగనన్న కాలనీల పేరుతో పేదవానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అనే పేరుతో జనసేన పార్టీ సోషల్ ఆడిట్ నిర్వహిస్తుందని మండపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల్లా లీలకృష్ణ పేర్కొన్నారు. మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్లో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లీలకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇళ్ల పేరుతో పేద ప్రజలందరికీ కన్నీళ్లు మిగిల్చారన్నారు. ఇసుక మద్యం దోపిడీతో పాటు జగనన్న ఇల్లు పేరుతో ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అతిపెద్ద స్కామ్ కు వైసీపీ ప్రభుత్వం తెరతీసిందని గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో చేపట్టనున్న జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు, జగనన్న కాలనీలో అవినీతిపై సోషల్ ఆడిట్ కార్యక్రమాలపై మంగళగిరి నియోజకవర్గ జనసేన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి పోస్టర్ ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని జగనన్న హౌసింగ్ కాలనీలో 12వ తేదీ శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామాజిక పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గుడివాడ నియోజకవర్గ జనసేన బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్ తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలో జరుగుతున్న మోసాలను, లబ్దిదారుల కష్టాలను ప్రపంచానికి తెలియజేస్తామని గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ తెలియజేశారు. పేదలందరికీ ఇల్లు పథకంలో అవినీతిపై సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయిన్ కు సిద్దమైంది కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యవర్గం. పార్టీ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు పేదలందరికీ ఇల్లు పథకంలో సామాజిక పరిశీలన చేయనున్నట్లు, అలానే జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నట్లు జనసేన నాయకులు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో జగనన్న ఇళ్ల గుట్టు విప్పడానికి ప్రణాళిక రచించినట్లు అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టీపీ వరుణ్ తెలిపారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలోని 63 మండలాల్లో జనసేన పార్టీ నాయకులు పర్యటించి జగనన్న నిర్మిస్తానన్న ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, లబ్దిదారులకు ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు అందజేశారన్న వివరాలను సేకరిస్తామని తెలియజేశారు. జగనన్న కాలనీల పేరుతో కొనుగోలు చేసిన భూముల విషయంలో జరిగిన అవకతవకలను పూర్తిగా వెలికితీసి సోషల్ ఆడిట్ చేసి వైసీపీ అవినీతిని బట్టబయలు చేస్తామని పేర్కొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి 3 రోజుల పాటు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమానికి సిద్దమైనట్లు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత తెలియజేశారు. నవరత్నాల్లో ఒకటైన జగనన్న ఇళ్ల పథకం రాష్ట్రంలోని అతిపెద్ద స్కామ్ గా ఆమె ఆరోపించారు. 3 రోజుల పాటు జగనన్న కాలనీలను పరిశీలించి ఫోటోలు వీడియోలను జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న కాలనీలో అవినీతిని, డొల్లతనాన్ని బయటపెట్టేందుకు నేటి నుంచి 3 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని జగనన్న కాలనీలను పరిశీలించనున్నట్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఇళ్ల నిర్మాణ దుస్థితిని, జరుగుతున్న అవినీతిని 14వ తేదీన ఆడిట్ రూపంలో బట్టబయలు చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలోని పేదలందరికీ 28 లక్షల ఇల్లు కట్టిస్తానని ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 3.5 సంవత్సరాల కాలంలో కేవలం 1.5 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేయడం సిగ్గుచేటు అన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు జనసేన నేతలు. టీడీపీ హయాంలో నిర్మించిన డిట్కో ఇళ్లను ఇప్పటికీ ప్రజలకు అందించకుండా మభ్యపెట్టి ఇచ్చిన హామీలను తొంగల తొక్కారని మండిపడ్డారు. సత్యసాయి జిల్లా కదిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమాన్ని నేటి నుంచి చేపట్టనున్నారు. 12-13వ తేదీల్లో జగనన్న కాలనీలను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి భైరవ ప్రసాద్ తెలియజేశారు. మాట తప్పం మడమ తిప్పం అంటూ అసత్యాలు చెప్పి జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ నేడు హామీలన్నీ తొంగల తొక్కి పేద ప్రజల్ని నెట్ట నిలువున మోసం చేస్తున్నారని నెల్లూరు జనసేన నేతలు మండిపడ్డారు. మా ఇల్లు ఎక్కడ జగనన్న అంటూ ప్రజలు ఘోషిస్తున్నారని అన్నారు. పేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల కొనుగోలులో వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో, వైసీపీ నేతలు ఏ రకంగా దోచుకుంటున్నారో ప్రజలకు తెలియజేసే విధంగా ఉద్యమిస్తామని నెల్లూరు నగర ఇన్ఛార్జి సుజయబాబు తెలియజేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో 3 రోజుల పాటు చేపడుతున్న డిజిటల్ క్యాంపెయిన్ ను విజయవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పేదలందరికీ సొంత ఇల్లు నిర్మిస్తామని చెప్పి జగనన్న ఇళ్ల పేరిట వైసీపీ చేస్తున్న అవినీతి బట్టబయలు చేసి ప్రజల ముందుంచుతామని జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగనన్న ఇళ్ల పథకం రాష్ట్రంలోని అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు. జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట జరుగుతున్న అవినీతిని జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంతో ఎండగడతామని తెలియజేశారు. కార్యక్రమం అమలుకు స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసినట్టు విజయ్ కుమార్ పేర్కొన్నారు. జగనన్న ఇళ్ల పథకం రాష్ట్రంలోని పెద్ద కుంభకోణమని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల చైతన్య పేర్కొన్నారు. భూమి కొనుగోలు, మౌలిక వసతుల కల్పనలో వేల కోట్ల అవినీతి జరిగిందని తెలియజేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా 12-13-14వ తేదీల్లో జగనన్న ఇల్లు పేదలందరి కన్నీళ్లు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జగనన్న మోసం అనే నినాదంతో సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కు కర్నూలు జిల్లా జనసేన శ్రేణిలో సమాయత్తమయ్యారు. నేటి నుండి 3 రోజుల పాటు జరగబోయే జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో చేపడుతున్నామని జనసేన పార్టీ జిల్లా నాయకులు పాణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింత సురేష్ బాబు